హాలీవుడ్లో హానరబుల్ సీఎం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆకాశమంతా ఎత్తెదిగినటువంటి ప్రపంచ మేధావి ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రోజు. ఈ దేశంలో కొన్ని శతాబ్దాలుగా మీరు చదువుకుంటే శేషం పోస్తాం, చదువుకునే అర్హత లేనటువంటి జాతులు మేమని నెట్టేస్తే ప్రపంచంలో ఎవడూ చదవనంత చదువు చదివి జాన్ డ్యూయీ అనే ఒక ఫిలాసఫర్ని మెంటర్గా తీసుకొని న్యూయార్క్లో చదువుతున్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో భారతదేశంలో ప్రజాస్వామ్యం డెమోక్రసీ విలువలు ఎలా ఉండాలి అనే దానికి వచ్చి సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఫ్రెటర్నిటీ కానీ ఇవన్నీ నెలకొల్పినటువంటి వీటన్నిటితో ఉన్నప్పుడే మనిషి స్వేచ్ఛగా ఉండగలడని ప్రపంచానికి భారతదేశ రాజ్యాంగాన్ని చాటినటువంటి ఒక యోధుడు విగ్రహం రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్వీల్ చేయబోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా పల్లెల్లో ఊరికి దూరంగా ఉన్నటువంటి కోటాను కోట్ల విగ్రహాలు ఈరోజు విజయవాడలో స్వరాజ్య మైదాన్ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతా ఉన్నాడు. అంబేద్కర్ వాదులంతా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సగర్వంగా చదువుకునే హక్కు లేదనే వాడికి, ఎక్కువ కాలం బ్రతికే హక్కు లేదనే వాడికి, లేకపోతే మానవ హక్కులు లేవనే వాళ్ళకి, లేకపోతే ఈ విధంగా బ్రతకాలని చెప్పే వాళ్ళకి ఆదర్శంగా ఉండే అంబేద్కర్ ఫిలాసఫీని తనకు అందినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ ఫిలాసఫీయే నాకు ఆదర్శం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి చెప్పడమే కాక ఈ జాతులన్నీ ఊరికి దూరంగా అంబేద్కర్ని పెట్టుకొని అక్కడక్కడ సగర్వంగా బ్రతుకుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ దేశానికి ఒక పెద్ద విద్యుత్ కేంద్రం ఒకటి ఉంటే, విద్యుత్ అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటే అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించినట్టుగా రేపు ఆకాశమంత ఎత్తులో ఉండే అంబేద్కర్ అనే ఒక ప్రపంచ మేధావిని, జ్ఞానిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాడు. అంబేద్కర్ తన భాషలో చెప్పేటప్పుడు ఒక మాట అనేవాడు, నేను ఒంటరి యోధుణ్ణి. ఇది నెల్సన్ మండేలా కానీ, మార్టిన్ లూథర్ కింగ్ కానీ కొన్ని శతాబ్దాల జాతి వివక్షతని ఆయా దేశాల్లో వ్యతిరేకించి నిలబడినటువంటి నాయకులు. ఈ దేశంలో జాతి వివక్షని, వర్ణ వివక్షని, కుల వివక్షతని పటాపంచలు చేసి చట్టాలు నిర్మించి దాని ద్వారా పరిపాలించుకోండి అని చెప్తే ఆయనిచ్చిన చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నిలువెత్తు సాక్ష్యంగా పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఇళ్ళు లేని వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ఆరోగ్యానికి లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఇదిగో మీ ప్రభుత్వం తరపున నేనున్నానని ఒక నూతన ఫిలాసఫీని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో 250,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని పేద వర్గాలకు పంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సాక్ష్యంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకే పేద వర్గాలకి ఒక ప్రేమికుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారు. పేద వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజస్కంధాల మీద ఎక్కించుకొని ఇదిగో ఈయన నిజమైనటువంటి అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే దశలోకి
తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ ఫర్ యూ, వేర్ దెర్ ఇస్ నో మ్యాన్ దెర్ ఇస్ నో వన్ ఫర్ యూ, ఐ ఓన్లీ ద మ్యాన్ ఫర్ యూ వెన్ దెర్ ఇస్ నో మ్యాన్ ఫర్ యూ అనే ఒక స్లోగన్నే ఆయన ఇవ్వటం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అంటేనే ఒక ఆకాశం అంతా ఎత్తుండేటటువంటి ఒక పర్సనాలిటీ. ఆయన డ్రెస్సింగ్లో కానీ, ఆయన వివేకంలో కానీ, ఆయన ఆలోచన ధోరణి కానీ, ఆయన నిరంతరం శ్రమించే విధానం కానీ, ఇదిగో అట్టడుగు వర్గాలు, విభిన్న భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడం కోసం పాలకులు ఏం చేయాలో ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఇస్తే, ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి 4.5 సంవత్సరాల క్రితం వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఒక పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తన గవర్నెన్స్లో చేసి చూపించినటువంటి ఉత్సవం రేపు జరగబోతూ ఉన్నది. అంబేద్కర్ చూపించినటువంటి ఆకాశం అంతా ఎత్తు ఎదిగిన అంబేద్కర్ చూపించిన చూపుడు వేలు రేపు ఆవిష్కరించబోతూ ఉన్నాడు. దానికి ఎలా రావాలి? రాష్ట్రం అంతా కదులుతూ ఉన్నది, అంబేద్కర్ వాదులంతా కదులుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తులు, శక్తులు మొత్తం కూడా విజయవాడకి రావడానికి ఉదయం నుంచి, నిన్నటి నుంచి మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి, అన్నా పాసులు ఉన్నాయా, ఎలా రావాలి, ఎలా జరుగుతుంది ఫంక్షన్ అని రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం అడుగుతూ ఉన్నారు. ఈవెన్ అమెరికా నుంచి కూడా మేము కూడా వచ్చే అవకాశం ఉందా అంటే, నేను చెప్పాను మీరు టీవీలో చూడండి అని చెప్పాను. అలాంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరణ సమయంలో, ఇది మనకు ఒక పండగ రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో చేస్తున్నటువంటి ఒక పెద్ద పండగగా దీన్ని భావించండి. నిన్న పోయినటువంటి సంక్రాంతి కానీ, మొన్న పోయినటువంటి క్రిస్మస్ కానీ, లేకపోతే జనవరి ఫస్ట్ కానీ, ఇలాంటి పండగగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్భాగ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమానత్వ నిర్మాణానికి చేస్తున్నటువంటి ఒక అంకురార్పణగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేసే అంబేద్కర్ విగ్రహ అన్వీలింగ్కి మీరందరూ వచ్చేటప్పుడు పండగలకి ఏ విధంగా కొత్త బట్టలు కట్టుకుంటారో, పండగలకి అల్లుళ్ళు తీసుకొచ్చి ఏ విధంగా మీ కుటుంబ సమేతంగా ఉంటారో, రేపు జూపుడి ప్రభాకరరావుగా, ఒక దళితుడుగా, ఒక పేదవాడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ నచ్చిన పండగలను మీరు ఎలా చేసుకుంటారో, రేపు అంబేద్కర్ ఉత్సవ విగ్రహానికి వచ్చేటప్పుడు, ఆ ఉత్సవానికి వచ్చేటప్పుడు మీరు కూడా రాష్ట్రమంతా కొత్త బట్టలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంబేద్కర్ ఆలోచన మాత్రమే, ఈ దేశం అంబేద్కర్ని అనుసరించబోతా ఉన్నది. ఈ దేశం అంబేద్కర్ని అనుసరించకపోతే ఈ దేశానికి ఇబ్బందులు వస్తాయి. పాలకులందరూ కూడా అంబేద్కర్ ఆలోచనలోకి రావాలని చెప్పే ఒక రణ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇక్కడ ఉంచబోతున్నాడు. ఆ రణ నినాదాన్ని అందుకోవటం కోసం నేను ఇందాక ఇప్పుడు దాకా కొన్ని వేల లక్షల కోట్ల విగ్రహాలు అక్కడక్కడ ఊరి బయట పల్లెల్లో పెట్టుకున్నటువంటి మనం, ఆ విగ్రహాలు మొత్తానికి ఒక పవర్ సెంటర్గా, ఒక పెద్ద విద్యుత్ కేంద్రంగా నగరం విజయవాడ నడి బొడ్డున స్వరాజ్య మైదానంలో ప్రతి ఒక్కడు తలెత్తుకొని చూసే విధంగా, తల దించి చూస్తే కనపడదు, ఇష్టం లేని వాళ్ళు కూడా తలెత్తి చూడాల్సిందే, తలెత్తినప్పుడల్లా చూసేది అంబేద్కర్ని, గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో 1000 ఏళ్ల ఉద్యమానికి ప్రారంభంగా ఈ విగ్రహాన్ని చూడమని నేను కోరుతున్నాను. ఇంతకాలం ఉద్యమాలు జరిగాయి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఫ్రెటర్నిటీ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, కానీ ఈ విగ్రహ ఆవిష్కరణ మరుసనాడు నుంచి ఇంకొక 1000 ఏళ్ల ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ సమాజానికి, ఈ దేశానికి శరణ్యం. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే మనం పాటించి సమానత్వం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పబోతున్న అనేకమైన అంశాలను వినటం కోసం, తర్వాత ఆయన్ని మనం చూడటం కోసం మీరందరూ కూడా తరలి రావాలని, వచ్చేటప్పుడు కొత్త బట్టలతో రావాలని జూపుడి ప్రభాకర్ రావు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.